ప్రజాశాంతి పార్టీ అధినేత కెఏ పాల్ బుధవారం నాడు సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైష్వాల్ ను కలిశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేశారు తొమ్మిది లక్షల కోట్ల అవినీతికి కేసీఆర్ ఆయన కుటుంబం పాల్పడింది ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అవినీతి చూడలేదు రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలని పాల్ డిమాండ్ చేశారు రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అరవై వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది కేసీఆర్ సర్కార్ నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసింది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ కేటీఆర్ హరీశ్రావు సంతోష్ ఎమ్మెల్సీ కవితలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు తెలంగాణతో పాటు సింగపూర్ దుబాయ్ అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారు ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్ష ఐదు వేల కోట్లు కాగా ముప్పై ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు డెబ్బై ఐదు వేల కోట్లు దోచుకున్నారు యాదాద్రి అభివృద్ధిలోనూ అవినీతి జరిగింది రెండు వేల కోట్ల అంచనాలో రెండు వందల కోట్లు ఖర్చు చేసి అంతా దోచుకున్నారు కేసీఆర్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలని అన్నారు ప్రభుత్వ ఖజానాకు న్యాయం చేయాలి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల బినామీ లావాదేవీలపై కూడా విచారణ జరపాలి కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు నాపై దాడులు చేస్తున్నారు కేసీఆర్ అవినీతి అక్రమాలపై జరిగే దర్యాప్తుకు నా పూర్తి సహకారం అందిస్తాను సీబీఐతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా పురుషోత్తం రూపాలకు కూడా ఫిర్యాదు కాపీలను పాల్ పంపించారు